కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటేనని మరోసారి రుజువైందన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు బంధుకు ఈసీ ఇవ్వడమే ఇద్దరి దోస్తీకి నిదర్శనమన్నారు. రైతు బంధు డబ్బులు పడ్డాయని అన్నదాతలు ప్రభావితం కావద్దని సూచించారు. మీడియాతో చిట్ చాట్ లో ఈ కామెంట్స్ చేశారు రేవంత్. కాంగ్రెస్ వస్తే 5000 ఎక్కువ ఇస్తామని చెప్పారు రేవంత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనని మరోసారి రుజువైందన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు బంధుకు ఈసీ ఇవ్వడమే ఇద్దరి దోస్తీకి నిదర్శనమన్నారు. రైతు బంధు డబ్బులు పడ్డాయని అన్నదాతలు ప్రభావితం కావద్దని సూచించారు. మీడియాతో చిట్ చాట్ లో ఈ కామెంట్స్ చేశారు రేవంత్. కాంగ్రెస్ వస్తే 5000 ఎక్కువ ఇస్తామని చెప్పారు రేవంత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనని మరోసారి రుజువైందన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు బంధుకు ఈసీ ఇవ్వడమే ఇద్దరి దోస్తీకి నిదర్శనమన్నారు. రైతు బంధు డబ్బులు పడ్డాయని అన్నదాతలు ప్రభావితం కావద్దని సూచించారు. మీడియాతో చిట్ చాట్ లో ఈ కామెంట్స్ చేశారు రేవంత్. కాంగ్రెస్ వస్తే 5000 ఎక్కువ ఇస్తామని చెప్పారు రేవంత్. ఎస్ రేవంత్, చిట్ చాట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ మౌనిక. మీడియాతో కొద్దిసేపటి క్రితం పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారు, ఎన్నికల వేళ ఈ నెల 30 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు పేరుతో రైతులను కావచ్చు ప్రజలను కావచ్చు ప్రలోభాలకు గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రైతులకు 15 నవంబర్ లోపే రైతు బంధు వేయాలని మేము ఈసీని కోరినాము, కానీ వీళ్ళు కావాలని ఎన్నికల 3 రోజుల ముందుగా రైతు బంధు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా రైతులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము రైతులకు 15000 రూపాయల చొప్పున ఎకరాకు ఇస్తామని చెప్పాము. అదే విధంగా కౌలు రైతులకు కూడా ఎకరాకు 12000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పాము. ఇప్పుడు ఇచ్చిన కేసీఆర్ డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి, ఒకవేళ మేము అధికారంలోకి రావంగానే జనవరి నెలల్లోనే మళ్ళీ మిగిలిన అమౌంట్ కూడా వేస్తాము. ఇది పూర్తిగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఆడుతున్న డ్రామానే అని చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకని రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్నికల వేళ రైతులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే ఓన్లీ ఎన్నికలకు సంబంధించిన వేళలో రైతులకు ఈ డబ్బులు వేయడం కాదు, మేము బీటీ బంధు అవసరమైతే మైనార్టీ బంధు కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వకపోయారా అని కూడా అడుగుతున్నాము. ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం గతంలో 2018 ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ అవలంబించి అధికారంకి వచ్చారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కేసీఆర్ డబ్బులను నమ్ముకునే రాజకీయం చేస్తున్నారు. పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కుట్రకు రెండు పార్టీలు తెరలేపాయి. కేసీఆర్ కు కేంద్రంలో ఉన్న మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు పూర్తిగా సహకరిస్తున్నారు అనేది చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలపై జరుగుతున్న ఈడీ ఐటీ దాడుల పైన కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వివేక్ వెంకటస్వామి పైన జరుగుతున్న ఐటీ ఈడీ దాడులపై చాలా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు డబ్బులను కాదు జనాలను నమ్ముకుని రాజకీయం చేస్తుంది, కానీ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం డబ్బును నమ్ముకుని రాజకీయం చేస్తుంది. ఈ ఈడీ ఐటీ సంస్థలు పూర్తిగా కేసీఆర్ మోడీ జేబు సంస్థలుగా మారిపోయాయని కూడా ఆయన విమర్శలు చేశారు. బీజేపీలో ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి రాముడుగా కనబడితే కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వివేక్ వెంకటస్వామి రావణుడుగా కనబడుతున్నారా అని కూడా కామెంట్ చేశారు. అంతేకాదు వివేక్ వెంకటస్వామి బీజేపీని వదిలి కాంగ్రెస్ వచ్చే సమయంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు మంతనాలు జరిపారు. వాళ్ళ ఇళ్ల ముందు కూడా ఈడీ అధికారులపై కూర్చొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా అసలు విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళ బంధువులు కావచ్చు ఇతర సంబంధించిన నేతల ఇళ్లపై కూడా దాడులు చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు చేసి ఇలాంటి డబ్బులు దొరకకపోయినా పోలీసు అధికారులు కావచ్చు అక్కడ వెళ్ళిన ఈడీ ఐటీ సంబంధించిన అధికారులు కావచ్చు డబ్బులను పెట్టి మరీ వాళ్ళ వీడియోస్ ని కూడా బయటికి రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఒక కుట్ర రాజకీయానికి తెరలేపాయని కూడా విమర్శలు చేశారు. అదేవిధంగా చాలా వరకు నిరుద్యోగులు మహిళలు అన్ని సెక్టార్లకు సంబంధించిన ప్రజలు కూడా తెలంగాణలో కేసీఆర్ పాలనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళందరికీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో వివరించడం జరిగింది. సో మొత్తానికైతే ప్రలోభాలు పెట్టడానికే అటు బీఆర్ఎస్ బీజేపీ రైతు బంధను రైతుల ఖాతాలో వేస్తుందనేది వివరించే ప్రయత్నం చేశారు మమత. ఓకే, థ్యాంక్ యూ రాజు.